ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని, అదే విధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్పై ఏలూరుకు యాత్రగా బయలుదేరారు. మార్గం మధ్యలో భీమవరం పోలీసులు ఆపి భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమర్జెన్సీ ఇది మాట్లాడి చెప్పండి, ఎస్పీ గారు చెప్పండి. మీరు మీరు నా మా ఫోన్ ఎత్తట్లేదు, మీ ఫోన్ చేస్తే ఎస్పీ ఇవ్వండి మాట్లాడతాను. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? డిస్టెన్స్ పాటిస్తూ వెళ్తున్నాం మేము. నేను కూడా ఎమ్మెల్యేకి వెళ్తున్నాను, బాధ్యత కలిపిన వ్యక్తిగా. మీరు ఆపడం వల్ల లేదా ఎవడాడు ఎవరు రారు సార్? మీరు ఆపారు, మీరు ఆపబోతే ఏమంటారు? మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు క్రియేట్ చేస్తున్నారు. గారు ఎంతమంది రోడ్లు మీద తిరగట్లేదు? మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు తిరగట్లేదు? రోజు పవర్ స్ప్రేలు చేయట్లేదా? రివ్యూలు చేయట్లేదా? రైతులు ఎండ పెట్టుకున్నారండి, రైతులు రొయ్యలు ఎండ పెట్టుకున్నారు. బంగారు లాంటి రొయ్యల్ని ఎండ పెట్టుకున్నారు రోడ్డు మీద. నా దగ్గర ఇంకొక సైకిల్, రెండో సైకిల్ లేదు నా దగ్గర. సింగిల్ గా వెళ్తున్నా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్, యాజ్ ఎమ్మెల్యేగా నా కలెక్టర్ గారికి ఇచ్చే రిప్రజెంటేషన్ రైట్ ఉంది. అక్కడ రైతులు రోడ్డు మీద ఎండేసుకుంటున్నారు రొయ్యలు. బంగారం కంటే విలువైనటువంటి రొయ్యలు రోడ్డు మీద ఎండేసుకుంటున్నారు. ఆక్వా సాగు చేసే కంటే కరోనా వ్యాధి వచ్చి చనిపోవడం మేలని చెప్తున్నారు రైతులు. ఇప్పుడు రైతుల్లో పొలాల్లో మోటార్ సైకిల్ వేసి తిరిగే పరిస్థితి ఎండిపోయి, చేలు ఎండిపోయి 30,000 పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు 30,000 పెట్టుబెట్టారు. దానికోసం కలెక్టర్ గారు ఫోన్ చేస్తే కలెక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోయి, ఎస్పీ గారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక శాసనసభ్యుడిగా మా బాధ్యత మేము నిర్వర్తించాలి కదా. మీరు రూల్స్ ని వ్యతిరేకించవద్దు. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలా కాదు, మాతో మాట్లాడమన్నా ఎమ్మెల్యే. ఇక్కడ ఎమ్మెల్యేతో ఎస్పీ మాట్లాడా? ఎమ్మెల్యేతో కలెక్టర్ మాట్లాడా? ఎమ్మెల్యేతో ఎస్పీ మాట్లాడా? కలెక్టర్ ఏమన్నా ఆకాశంలో దిగొచ్చారా? మాట్లాడరా ఎమ్మెల్యేతోటి.